వీడియో చూసేవాళ్ళకి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్లో ఈ లెఫ్ట్ సైడ్ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, అత్తేషిర్ అనుకో, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ రైట్ సైడ్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ రెండు వచ్చేసారు అనుకో, నా నెక్స్ట్ వీడియో మీకు కంటి ముందు టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు హెల్ప్ చేసేరబ్బా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎందరో మహానుభావులు అందరూ నా సబ్స్క్రైబర్లు, మీరు నా మహానుభావులు కాబట్టి కొంచెం హెల్ప్ చేసి ఆ పుణ్యమే తీసేసుకోర్రి, సబ్స్క్రైబులు చేసుకోరబ్బా. కొంచెం ఇటు ఒక లైక్ బటన్ అటు సబ్స్క్రైబులు చేసేసుకున్నాను, కొంచెం ఇంకా 100 నూట 107 దగ్గర ఉన్నా భార్య ఇంత కష్టపడ్డాక 107 దగ్గర ఉండడం కొంచెం మనసు ఒప్పలేదు, కొంచెం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి. అందరికీ నమస్కారం. నిజం చెప్పాలంటే మనం ఆకాశంలో చూసేదంతా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి మెరుస్తూనే ఉంటుంది, మధ్యలోకి ఏదైనా పాక్కుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, కొత్త కొత్త కనిపిస్తుంది మనం ఆకాశంలో చూసేటప్పుడు. కానీ మనం ఊహించిన దానికంటే విషయం చాలా గొప్పది. అది జేమ్స్ మమ్మ నిరూపిస్తున్నాడు. జేమ్స్ మమ్మ అంటే తెలుసు కదా, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇంకోసారి జేమ్స్ మమ్మ మనకి తెలియని, మన కంటికి మన బ్రెయిన్కి తెలియని ఆశ్చర్యమైన విషయాలు చెప్పాడు. అయితే ప్రారంభ గెలాక్సీలు ఉంటాయి కదా, అవి చాలా విధాలుగా చాలా అసాధారణంగా ఉంటాయని చెప్పేసి జేమ్స్ మమ్మతో చెప్తున్నాడు. ప్రారంభ గెలాక్సీలు అంటే మన భూమి పుట్టక ముందు, మన గెలాక్సీలు పుట్టక ముందు ఎప్పుడో పుట్టేసేట్టు మూలకి వెళ్ళిపోతున్నాయి, రెడ్ షిఫ్ట్ అయిపోతున్నాయి, రెడ్గా మారిపోతున్నాయి లైట్ కిందకి, రెడ్ వేవ్ ఎందుకు వచ్చేస్తున్నాయి, మనం చూస్తే టెలిస్కోప్స్ నుంచి అవి రెడ్గా కనిపిస్తాయి మనకి. సో అలాంటి గెలాక్సీలు మనం ఎర్లీ గెలాక్సీస్ అంటాం. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఫస్ట్ అవే పుట్టిన, తర్వాత మనం పుట్టినాం అన్నట్టు. సో అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, వెళ్ళిపోతూ కొంచెం కొంచెంగా రెడ్ కలర్లోకి కలర్లో మారిపోతూ ఉంటాయి. మన టెలిస్కోప్స్లో అవి రెడ్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎంత లాంగ్ ఉంటే అంత రెడ్ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు, అందుకని అంత మూలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆ గెలాక్సీలు పుట్టినా, ఆ గెలాక్సీలు పుట్టిన తర్వాత మన గెలాక్సీలు పుట్టినాయి. సో అవి ఎర్లీ గెలాక్సీస్ అంటారు. అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మీ కంటి ముందు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ వచ్చేసి ఎబెల్ 2744 గ్లాస్. ఇది జేమ్స్ మమ్మ దగ్గర నుంచి నియర్ క్యామ్ నుంచి తీసిన ఇమేజ్. సో దాంట్లో మనకు ఒక రెడ్ గెలాక్సీ కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేసి చూస్తే రెడ్ గెలాక్సీస్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మీరు ఇమేజ్ చూస్తే దాంట్లో రెండు చాలా దూరంగా ఉన్న రెడ్ షిఫ్ట్ గెలాక్సీస్ మన కంటి ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గెలాక్సీస్ వచ్చేసి క్లస్టర్ లోపల లేవు, క్లస్టర్ బయట ఉన్నాయి. కానీ దీని వెనక ఉన్న బిలియన్ కంది సంవత్సరాల దూరం మనకు కనిపిస్తుంది. మధ్యలో కనిపిస్తున్న గెలాక్సీస్లో ఒక గెలాక్సీ అయితే 450 మిలియన్ సంవత్సరాల కాంతి దూరంలో ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత అంత దూరం కలిపింది అది. సో రెండో గెలాక్సీ చూస్తే మనకి 350 మిలియన్ సంవత్సరాలు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే చూడండి ఎంత లాంగ్లో ఉన్నాయి, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు తినమ్మా. ఆ రెండు దూరంలో ఉన్నాయంటే ఇవి తాతలకే ముత్తాతలు ఉన్నట్టు ఇవి. సో ఈ రెండు గెలాక్సీలో మన బిగ్ బ్యాంగ్ జరిగి ఇప్పటికే 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. సో వాటికి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మన జేమ్స్ మమ్మ అండ్ సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ దీంట్లో విచిత్రం ఏంటంటే ఈ గెలాక్సీలో మన గెలాక్సీల కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మన మిల్కీ వే ఉన్న గెలాక్సీ కంటే చాలా చిన్నగా ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో ఈ టైప్ గెలాక్సీస్ కొన్ని ఉన్నాయి దాంట్లో, యాజ్ వెల్ యాజ్ అవి కాకుండా కొంచెం పెద్ద గెలాక్సీలు, మనకన్నా కొంచెం పెద్ద గెలాక్సీలు కూడా ఉన్నాయి. సో ఈ వేవ్ లెంత్ వచ్చేసి మన జేమ్స్ మమ్మ ఏం చెప్తున్నాడు అంటే దీని దగ్గర ఉన్న వేవ్ లెంత్ వచ్చేసి 10.5 నుంచి 12.5 రెడ్ షిఫ్ట్తో ఉన్నాయి. సో ఆ రెడ్ వేవ్ లెంత్ ఉన్నాయని చెప్పేసి జేమ్స్ మమ్మ మనకి అర్థమైనట్టు చెప్తుంది. అయితే జేమ్స్ వెబ్ దగ్గర ఉన్న స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్స్ కూడా ఫ్యూచర్లో చాలా అక్యురెంట్గా చెప్పగలుగుతాయని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మీ కంటి ముందు కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి GNZ11 అనే గెలాక్సీ. ఈ గెలాక్సీ వచ్చేసి బిగ్ బ్యాంగ్ జరిగిన 4 మిలియన్ ఇయర్స్ తర్వాత ఉనికిలోకి వచ్చింది. దీనికి కనిపెట్టింది నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హబుల్ టెలిస్కోప్ తోటి అండ్ కేక్ అబ్జర్వేటరీ ద్వారా 2016లో కనిపెట్టారు దీన్ని. 2016 తర్వాత మళ్ళీ రెడ్ షిఫ్ట్ గెలాక్సీస్ కనిపెట్టామంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండు గెలాక్సీలు మాత్రమే. ఒకటి వచ్చేసి GLASS-Z10, ఇది వచ్చేసి 350 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇంకోటి GLASS-Z12, ఇది వచ్చేసి 450 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే జేమ్స్ మమ్మ వీడికి సంబంధించిన ఫస్ట్ డేటాని భూమికి పంపించినప్పుడు సైంటిస్ట్ ఈ డేటాను చూసి చాలా ఆశ్చర్యపోయారు, అంటే షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చూడని దూరంగా ఉన్న నక్షత్రాల కాంతిని మనం కనిపెడితే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సైంటిస్ట్లకు కూడా ఎలాంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వీడి చూసి ఆశ్చర్యపోయి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ గెలాక్సీల డిస్టెన్స్ అనేది స్పెక్ట్రోస్కోపీ తోటి మెజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటి బ్రైట్ లైట్ అనేది నిజంగా కొన్నిసార్లు మనకు అర్థం కావు, సైంటిస్ట్లకు అర్థం కావు, కొంచెం పజిల్ టైప్ ఉంటుంది. ఇది గెలాక్సీల నిర్మాణంపై మన అవగాహన అనేది కొంచెం సవాల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు ఎక్యురేట్గా తెలుసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అయితే వెబ్ మనకి ఇమేజెస్ తీసి మన కంటి ముందు పెడుతుంది కదా, సైంటిస్టులకు ఏమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఉన్న వాటికంటే మనం ఏం ఆలోచించుకున్నాం అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు తక్కువ గెలాక్సీల బయటకు వచ్చి ఉంటాయి. సో అవి క్లస్టర్గా మారి కొంచెం విడిపోయి ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనలో ఉండుంటాం కదా. కానీ ఇప్పుడు అలా కాదు, విషయం స్టార్టింగ్లోనే గెలాక్సీలు చాలా కుప్పలు కుప్పలుగా ఉండేవి అండ్ వాటి బ్రైట్నెస్ అనేది కూడా చాలా చాలా కాంతివంతంగా ఉండేది. ఇప్పటి వరకు మనం అలాంటి బ్రైట్నెస్ గెలాక్సీస్నే మనం కనిపెడుతున్నామని చెప్పి సైంటిస్టులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా సైంటిస్టులు ఇంకేం నమ్ముతున్నారంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడ్డ గెలాక్సీస్ మాత్రమే చాలా గట్టిగా ప్రకాశవంతంగా ఉంటాయని చెప్పేసి నమ్ముతున్నారు. అయితే ఈ అబ్జర్వేషన్ బట్టి వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే ఈ గెలాక్సీస్ అనేవి బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 100 మిలియన్ సంవత్సరాల తర్వాతనే ఏర్పడ్డాయి, కలిసి రావడం మొదలుపెట్టాయి అన్నట్టు. తర్వాత అంతకుముందు చీకటి యుగం ఉండేది కానీ తొందరగా ముగిసిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే బిగ్ బ్యాంగ్ జరిగి 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. దీనికి 100వ వంతు నుంచే మనకి గెలాక్సీ ప్రొడక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కాస్మోస్లో.
నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో 100 మిలియన్ సంవత్సరాల నుంచే గెలక్సీలు రావడం మొదలైనాయి అంటే ఇప్పుడు 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతుంది కాబట్టి 100 నుంచే గెలక్సీస్ తయారవడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. అయితే గ్లాస్ G12 గ్లాస్ G10 ఈ గెలాక్సీస్ల కాంతి అనేది చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఈజీగా మనం టెలిస్కోప్స్ నుంచి చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక ఒపీనియన్ ఏంటంటే ఈ గెలాక్సీస్లో ఉన్న స్టార్స్ వచ్చేసి చాలా తక్కువ మాస్తో ఉన్నాయి, వీటి గెలాక్సీస్ మాత్రం చాలా భారీగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే ఇలా కూడా ఉండొచ్చు, వాటి మాస్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు బట్ వాటి బ్రైట్నెస్ అనేది చాలా గట్టిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. వీటిని పాపులేషన్ 3 స్టార్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మనం వీటిని ఇలా అర్థం చేసుకోవచ్చు, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మొదటి జన్మించిన నక్షత్రాలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ స్టార్స్ వచ్చేసి చాలా ఇంటెన్స్ టెంపరేచర్స్ తో మండుతున్నాయి అండ్ ఇవి ప్రైమోడియల్ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ తో తయారైనాయి. ఈ స్టార్స్ తర్వాత నుంచి వేరే మెటల్స్ నుంచి తయారవుతున్న స్టార్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి ముందు నుంచి ఇలాంటి స్టార్స్ అయితే లేవు, అందుకని అవి చాలా బ్రైట్ గా ఉన్నాయి, ఇవి చాలా తక్కువ బ్రైట్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఇవి దగ్గరలో కనిపిస్తున్నాయి, దూరం నుంచి మనకి చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే గెలక్సీస్ లో సోలార్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక్క సోలార్ సిస్టమ్ లో 3-4 స్టార్స్ ఉండొచ్చు అని చెప్పేసి సైంటిస్ట్లు అనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే వెబ్ డిస్టెన్స్ ఎస్టిమేషన్ చేస్తుంది. ఈ 2 గెలాక్సీస్ మన కంటి ముందు కనిపిస్తున్నాయి కదా, దాని ఇన్ఫ్రారెడ్ కలర్స్ మెజర్ చేస్తుంది. వీటి గురించి చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు సైంటిస్టులు. ఇప్పుడు యూట్యూబ్ లెఫ్ట్ సైడ్ మూలకు ఒక లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ ఒత్తారు అనుకోండి కొంచెం బ్లూ కలర్కి మారుతుంది, మారిన తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇటు మూలకి రైట్ సైడ్ మూలకి ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్, అది ఒత్తిరిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. ఈ 2 ఒత్తేసి అనుకోరు, నెక్స్ట్ నా వీడియో వచ్చింది ఇంకా టక్కర మీ మొబైల్ టింగ్ అని మోగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ 2 చేసేరు. అండ్ ఎందరో మహానుభావులు అందరూ నా సబ్స్క్రైబర్లు, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.